డే స్టూడెంట్స్ మనం ఈరోజు వాట్ షెడ్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ గురించి చర్చించుకుంటున్నాము ఇందులో ముఖ్యంగా ఈ వాట్షెడ్ షెడ్ అంటే నీటి పరివాహక ప్రాంతం గురించి దీని అవసరం ఎంతవరకు ఉంది మనం మన ఇప్పుడే కాకుండా మన గవర్నమెంట్ ఇప్పుడు ఖర్చు పెడుతున్న డబ్బులే కాకుండా కొన్ని కోట్లు ఖర్చు పెడుతుంది ఇదే కాకుండా మన పూర్వకాలం నుంచి కూడా దీన్ని డెవలప్ చేస్తున్నారు మన గ్రామాల ప్రాంతంలో కానీ అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది ఇప్పుడు ఎందుకు ఇంత అవసరం వచ్చింది దీని ముఖ్యంగా ఎందుకు మన గవర్నమెంట్ ఇంత డబ్బులు ఖర్చు పెడుతుంది అనే అంశం మీద ఫస్ట్ మాట్లాడుకున్నాము దాని తర్వాత ఈ నీటి పరివాహక ప్రాంతం అంటే ఏంటి అంటే వాటర్ షెడ్ వాటర్ షెడ్ డెవలప్మెంటు ఏరియాను దేని అంటారు దీని అభివృద్ధి ఎందుకు పరచాలి దాన్ని ఎలా చేయాలి ప్రణాళిక చేయు వివిధ దశలేంటి గ్రామాలను ఎంపిక చేయ ఏంటి ఈ వాటర్ షెడ్ డెవలప్మెంట్ చేసే ముందు ఈ నీటి పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలు ఎట్లాంటి గ్రామాలు ఉండాలి ఏ వాటర్ షెడ్ డెవలప్మెంట్ మనము అభివృద్ధి పరచుకోవాలి ఇది కూడా చాలా ముఖ్యమైన అంశము దెన్ ఈ పరివాహక ప్రాంతాలను ఎంపిక ఎలా చేయాలి ఇవన్నీ అయిన తర్వాత దీంట్లో నీరు మానవ మనుగడికి ప్రగతి కానీ సమాజ అభివృద్ధి కానీ చాలా ముఖ్యము ఈ నీరు లేని వాటర్ షెడ్ డెవలప్మెంట్ నీటి ప్రవాహ ప్రాంతంలో సమగ్ర గ్రామీణాభివృద్ధి అనేది చాలా తక్కువ జరుగుతుంది అందువల్ల మనం ఈరోజు ముఖ్యంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఆర్టిఫిషియల్ రీఛార్జ్ అని అంటారు దీన్ని చేయడానికి ఈ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ని గ్రామాల్లో కానీ ఈ పట్టణ ప్రాంతాల్లో కానీ ఎలాంటి స్ట్రక్చర్స్ మనం వాడుకోవాలి అనే అంశాల మీద ముఖ్యంగా ఈరోజు చర్చించుకున్నాము ఈ చర్చించుకునే ముందు ఈ అంశాలను ముఖ్యంగా చర్చించుకునే ముందు మొట్టమొదట మనము ఈ నీటి పరివాహక అభివృద్ధి ఎందుకు అవసరం వచ్చింది మనం ముప్పై ఏళ్ళప్పుడు చూస్తే దీని మీద అంత మనసుపేటగా గవర్నమెంట్ అంత కాన్సన్ట్రేట్ చేయలేదు ఇప్పుడు చేస్తున్నారు మన మానవుడు కానీ పశుపశాదుల మనగుడకి ప్రకృతి వనరులైన భూమి నీరు పచ్చిక పశుగ్రాసము చాలా అవసరం అయితే మానవుడు ఈ ప్రకృతి వనరులైన భూమి నీరు పచ్చిక పశుగ్రాస్తాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నా కానీ సరిగా వాడుకోవడం వల్ల కానీ అనర్థాలకు దారి తీసి ప్రకృతి వైపరాల చాలా దీని దీనివలన ఈ నీటి పరివాహక ప్రాంతంలో సాయిలే రోజు ఒకటి జరుగుతుంది దీనివల్ల భూమి నిస్సారం అవచున్నది నిస్సారం అయిపోతే దాని అనర్థాలు ఎన్నో ఉంటాయి బికాస్ మన పల్లె ప్రాంతాల్లో ఎక్కువ అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీ అనేది కూడా సో ఈ నిస్సారం అయిన దానివల్ల రైతులకు చాలా నష్టపోయే అవకాశం ఉంది రెండవది ఈ పశుగ్రాసం కానీ వృక్ష సంపద కానీ తగ్గిపోవటం వలన వర్షాలు తగ్గి భూమిలోని తేమ పూర్తిగా తగ్గిపోతున్నది అదే కాకుండా భూగర్భ జలాలు అట్టడిగిపోతున్నాయి సో ఈ అనర్థాలకు అన్నిటికీ దా కారణం ఏంటంటే మన ప్రకృతిలో జా అయిన భూమిని నీరు పశుగ్రాసం కానీ పచ్చి కానీ సరిగా వాడుకోకపోవడమే దీనికి కారణం దీనికి తోడు మానవుడు అజ్ఞానం చేతిని కానీ సాంకేతిక పరిజ్ఞానం సరిగా లేకపోవడం కానీ అత్యాస వలన కానీ ఈ ప్రకృతి వలనను జాగ్రత్త దుర్యోగం చేయడం వల్ల చేస్తు చేయడం వలన పర్యావరణ విచ్ఛిన్నానికి అవుతున్నాడు సో ఈ ఇప్పటికైనా మానవుడు ఈ పరిస్థితిని గ్రహించి ప్రకృతి వలనను కాపాడుకొని వాటిని కావలసినంత వరకే వాడుకున్నట్టును ఎంతో అవసరాన్ని గ్రహించాలని అంతేకాకుండా మన పల్లె ప్రాంతాలన్నీ చూస్తే డెబ్బై పర్సెంట్ వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నాయి ఆ వ్యవసాయం కూడా వర్షాధారం మీదనే ఆధారపడి ఉన్నాయి ఈ ప్రకృతి సిద్ధమైన భూమి నీరు పచ్చిక పశుగ్రాసము వృక్ష సంపద తగిన రీతిలో ఉపయోగించుకొని భూమికి కోత గురికాకుండా చేసి వర్షపు నీటిని కావలసినంత వరకు ఎక్కడికక్కడ అరికట్టి పచ్చిక కశుగ్రాసంలో తగుని రీతిలో పెంచి ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం అభివృద్ధి పరిచే కార్యక్రమాలను నిర్వహించి సమగ్ర సమగ్ర అధిక అధికోత్పత్తిని సాధించడానికి ఎంతో అవసరమే ఇప్పుడు అంతేకాకుండా దీంతో పాటు పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడానికి కూడా చాలా అవసరం ఉంది ఈ నీటి పరివాహక ప్రాంతం అంటే ఏంటి సో నా ఇప్పుడు చూసాము ముందు మానవుడు ఈ ప్రకృతి వలన ఎలా ఉపయోగించుకున్నాడు దాన్ని ఎలా దుర్యోగ దుర్వినియోగము ఇప్పుడు చేస్తున్నాడు అనే దాని మీద చూసాము ఈ నీటి పరివాహక ప్రాంతము అంటే ఏంటి వాటర్ షెడ్ డెవలప్మెంట్ ఏరియా అంటే ఏంటి ఈ వర్షపు ఎత్తు ప్రదేశంలో పడి పల్లవ మైదానంలోనికి ప్రవహిస్తు ప్రవహించను ఇలా ప్రవహించే నీరు తదితర ప్రాంతంలోకి తదితర ప్రాంతం నుండి ప్రవహించి చిన్న చిన్న నదులుగా కాలంలోనికి చేరి ఆ చెట్టు నుండి నదుల్లోనికి పోయి నదుల నుంచి చెరువుల్లో చెరువుల్లోకి చెరువుల నుండి సముద్రంలో కలిసిపోతుంటుంది ఇలా ఎత్తు ప్రదేశంలో పడిన నీరు పల్లవ ప్రదేశంలోకి ప్రవహించి నదుల్లో చేరే ప్రాంతాన్ని అంతటిని అంటే ఎత్తు ప్రదేశం నుండి పల్ల ప్రాంతం వరకు ఉన్న ఎగుడు దిగుడులు మెరక పల్లపు మైదానమును అంత మైదాన ప్రదేశం అంతటిని కలిపి నీటి పరివాహక ప్రాంతం అంటారు ఈ నీటి పరివాహక ప్రాంతము ఈ స్మాల్ వాట్ షెడ్ ఏరియా అని ఈ నీటి పరివాహక ప్రాంతము గురించి మనము ఈ వాట్ షెడ్ ఏరియా గురించి మనం చెప్పాము ఈ చిన్న చిన్న వాటర్ షెడ్ నీటి పరివాహక ప్రాంతంలో అన్నీ కలిసి ఒక పెద్ద పరివాహక ప్రాంతంగా పిలువబడుతుంది మనం ఇప్పుడు ఈ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ఏరియా గురించి మాట్లాడుతున్నప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ మేము ఉస్మానియానిస్ట్రీ క్యాంపస్లో ఈ చిన్న వాటర్ షెడ్ ఒకటి తీసుకొని ఈ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ని గ్రామ గ్రామాల్లో చేసే స్ట్రక్చర్స్ అర్బన్ ఏరియాస్లో చేసే స్ట్రక్చర్స్ రెండు కలిపి మేము రెయిన్ వాటర్ స్ట్రక్చర్స్ని డిజైన్ చేశాము ఈ ఏరియా మాకు మొత్తం అంతా కలిపి ఇక్కడ చిన్న క్లిప్ చూపిస్తున్నాను ఇక్కడ మీకు ఉస్మాన్యాసిటీ ఏరియా ఉంది ఆర్ట్స్ కాలేజ్ ఉంది లైబ్రరీ ఉంది ఇక్కడ లైబ్రరీ ఉంది సో ఈ చిన్న వార్షెడ్ ఏరియాలో మేము రైన్ వాటర్ స్ట్రక్చర్స్ లైబ్రరీకిను ఆర్ట్స్ కాలేజీకి రెండింటికి మేము డిజైన్ చేసాము ఈ మొత్తం అంతా కలిపితే ఇది ఫైవ్ హండ్రెడ్ కూడా లేదు సో ఈ దీన్ని ఇక్కడ మనం ఎత్తుపల్లంలో ఎత్తు ప్రదేశంలో పడిన వర్షం పడిన వర్షము పల్లవ ప్రదేశానికి ప్రవహించి చిన్న చిన్న నదులు నదుల్లో చేరి కాలువలుగా ఏర్పడి తర్వాత నదుల్లో చేరి చెరవుల్లోకి వెళ్ళి ఇక్కడ చెరువు ఉన్నది పెద్ద నదుల్లోకి పోయి అల్టిమేట్గా దాన్ని సముద్రంలోకి కలిసిపోతుందని చెప్తున్నాము చిన్న వాటర్ షెడ్ ఇక్కడ బౌండరీ ఒకటి చూపెట్టాము సో ఇక్కడ పడిన వాటర్ అంతా కూడా ఇలా ప్రవహించి చిన్న చిన్న కాలువలుగా ఏర్పడి తర్వాత నదుల్లోకి చేరి పోయి తర్వాత పెద్ద నదులకు చే వెళ్ళి అల్టిమేట్గా అది సముద్రంలో కలిసిపోతుంటుంది ఈ వర్షపు నీటిని ఈ ఈ వర్షపు నీరు ఎత్తుపడ ఎత్తు ప్రదేశంలో పడిన వర్షపు నీరు మొత్తం అంతా చిన్న నదులకు చేరి ఒక పెద్ద నదులకు చేర ప్రాంతాన్ని అంతటిని కలిపి మనము నీటి పరివాహక ప్రాంతం అని అంటాం దీన్ని ఇది స్మాల్ వాటర్ షెడ్ ఈ పరివాహక ప్రాంతం అంతటిని ఎందుకు అభివృద్ధి చేయాలి ఎందుకు అభివృద్ధి చేయాలని ఇంతకు ముందే చెప్పాను నేను ఈ దుర్యో దుర్వినియోగం చేయడం వల్ల ప్రకృతి వనరులను మనము దుర్వి దుర్వినియోగం చేయడం ప్రకృతి వైపులాలు ఏర్పడుతున్నాయని చెప్పాము అలా కాకుండా ఈ ప్ర మనము ఈ ప్రకృతి వనరులు సరిగ్గా జాగ్రత్త కాపాడుకుంటే మనకు ఎంతో సమగ్ర గ్రామీణాభివృద్ధిని సాధించడకు ఉపయోగపడుతుందని ఈ ప్రకృతి వనరులు సంరక్షణ ఎత్తు ప్రాంతంలో నుండి పల్లప్ప ప్రాంతం వరకు సమగ్రంగా నిర్వహించినప్పుడే ఆ ప్రాంతం సమగ్ర గ్రామీణాభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది అలా కాకుండా పల్లవ ప్రాంతంలోనే ఈ సమగ్ర ఈ ప్రకృతి వనరులను ఉపయోగించడం వల్ల ఎత్తు ప్రాంతంలో ఉన్న పశు పశుగ్రాసము వృక్ష సంపద అంతా కూడా క్షీణించిపోయి ఈ సాయల రోజున వల్ల మట్టి అంతా కొట్టుకుని వచ్చి పల్లవ ప్రాంతంలో ఈ ఊట చెరువులు కానీ ఈ చెరువులు కానీ అన్ని ఇంకిపోవడం వల్ల చాలా అనర్దాలకు దారితీస్తుంది అలా కాక పరివాహక ప్రాంతాన్ని అంతటినీ పశుగ్రాసము మనము సంరక్షించినప్పుడు ఆ ప్రాంతంలోని ప్రకృతి వలన సుస్థిరంగా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంటాయి దీన్ని ఎలా చేయాలి మనకు సిఫార్సుల మేరకు మన గవర్నమెంట్ ఏం చేసిందంటే రూప ఈ సిఫార్సుల మేరకు రూపొందించిన మార్గదర్శక సూత్రాలను అనుసరించి ఈ వాట్ షెడ్ ఏరియాని మనం ఇప్పుడు ఇంతకుముందు చూపి ఒక ఏరియాని చూపెట్టాను ఈ వాట్ షెడ్ ఏరియా మొత్తం అంతా కలిపి ఒక ఫైవ్ హండ్రెడ్ ఉండడానికి ఉన్న వాడ్షెడ్ ఏరియానే తీసుకోవాలనేది మనకు మార్గసూత్రాల్లో చెప్పబడింది పరివాహక ప్రాంత అని ఎందుకు అభివృద్ధి చేయాలి ఈ వార్షెడ్ ఏరియా ఉన్న ప్రకృతి పరిస్థితులను బట్టి ప్రజల సమస్యలను మేళవించి చర్చించి సమన్వయ ప్రణాళిక తయారు చేయాలి అలా తయారు చేసిన ప్రణాళికను గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీల ద్వారానే దాన్ని అమలు చేయడ చేయాలి పథకాలను రూపొందించిన తర్వాత వచ్చిన వనరులను సమిష్టిగా నేర్పుతో సుస్థిరంగా సుస్థిరమైన పద్ధతిలో దాన్ని నిర్వహించవలను ఈ నీటి పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రణాళికను ఎలా తయారు చేసుకోవాలి ఇది ప్రణాళికను తయారు చేసుకునే ముందు మనకు ఈ ఈ నీటి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రకృతి వనరులను కానీ అక్కడ ఉన్న ప్రజలను చర్చించి ఒక సమన్వయ సమగ్ర ప్రణాళికను తయారు చేసుకొని ఈ ప్రణాళికను ఆ నీటి ప్రవాహ ప్రాంతంలో అభివృద్ధిపరచడానికి మనం ప్రయత్నించాలి అలా ప్రణాళిక తయారు చేసుకున్న దాన్ని ఆ గ్రామాల్లోని సభ్యులతో తయారు చేసిన బృందాల ద్వారానే దాన్ని ఇంప్లిమెంట్ చేయించాలి మూడవది ఈ ప్రకృతి వనరుల ద్వారా లభ్యమైన వనరులను వాళ్ళే ఆ గ్రామస్తు నిర్వహించుకోవడానికి ప్రయత్నించాలి ఈ నీటి పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలను ఎలా ఎంపిక చేసుకోవాలి ఇది జనరల్గా డిఆర్డిఏ సంస్థ ఒకటి ఉంది వాళ్ళు ఎంపిక చేస్తారు వాళ్ళు ఎంపిక చేసే ముందు ఈ గ్రామాల్లో ఏ గ్రామాల్లో ఉన్న ప్రజలు ఈ సహకారానికి ఈ పరివాహక ప్రాంత అభివృద్ధికి సహకరిస్తారో ఆ ప్రాంతంలో అభివృద్ధి అయిన పథకాలను సమగ్రంగా నిర్వ నిర్వహించి అది పేదవాళ్ళకే వచ్చిన వనరులను ఎక్కువ శాతం పంచిపెడతామని గ్రామాల్లో ఎవరైతే ముందుకు వస్తారో అదే అంతేకాకుండా ఈ పది పర్సెంటు ఈ పట్టాదారులు నీటి పరివాహక ప్రాంత అభివృద్ధికి అయ్యే ఖర్చును భరించాలి రెండవది వచ్చి ఈ పరివాహక ప్రాంత అభివృద్ధికి ఈ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ ట్రైబ్స్ నుంచి ఐదు పర్సెంటే వసూలు చేస్తుంటారు ఈ వచ్చిన వనరులను ఎక్కువ శాతం షెడ్యూల్ క్యాస్ట్కి వేద వాళ్ళకి పంచిపెట్టాలనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ ఎంపిక చేసేది అంతేకాకుండా ఈ పరివాహక ప్రాంతాలని ఎంపిక చేసే ముందు ఆ ప్రాంతంలో ఎక్కువ త్రాగనీటి సమస్య ఉండాలి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ ట్రైబ్స్ ఎక్కువ ఉండాలి మూడోది వచ్చి ఈ ని నిరుపయోగమైన భూములు వేస్ట్ ల్యాండ్స్ ఎక్కువ ఉండాలి నీటిలో తేమ తక్కువగా ఉండాలి దెన్ కూలీల వేతనాలు మరీ తక్కువగా ఉండాలి పై సమస్యలు ఏ ఒక్కటి కానీ అన్నీ ఉన్న ప్రాంతాలను మటుకే ఈ వాటర్షిప్ డెవలప్మెంట్కి ఈ డిఆర్డీ వాళ్ళు ఎంపిక చేస్తుంటారు అంతేకాకుండా ఈ ఏ ఏ పద్ధతులను మనము చేయాలి ఈ నీటి పరివాహక ప్రాంతం అభివృద్ధికి చేపట్టవలసిన ముఖ్యమైన కార్యక్రమాలు నేలను నేలలోని తేమను సంరక్షించడం కావలసిన పనులు సమతల కట్టలు గడ్డి పొదల నిరోధకాలు అడ్డకట్టలు మొదలనవి నీటి ప్రవాహాన్ని అడ్డుకు కావలసిన చెక్ డ్యాములు నీటిని నిలుపు కావలసిన చిన్న చిన్న కుంటలు ఊట చెరువులు కోత నిరోధక చర్యలు మొదలనవి వంట చెరుకు కలప పశుగ్రాసము పలవృషాలను పెంచుట కావలసిన నారు మొక్కలను పెంచుట సామాజిక అడవులు చికబాయిలు పెంచు పెంచుట మొదలనవి పాత గుంటలను కట్టలను చెరువులను చేయటకు మొదలనవి నేల కోతను అరికట్టడానికి భూమిలోని తేమ భూమిపైన పచ్చదనాన్ని పెంచడానికి అవసరమైన ఏ విధమైన పనులను చేపట్టవచ్చును ఇది మనకు పరివాహక ప్రాంత అభివృద్ధి చేపట్టాల్సిన ముఖ్యమైన అంశాలు ఇందులో ఇంతవరకు మనము ఈ నీటి పరివాహక ప్రాంత అభివృద్ధిని గురించి మాట్లాడుకున్నాము ఇందులో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏ ప్రాంత అభివృద్ధికైనా మానవ మనవుడు కానీ అట్లే ప్రకృతి ప్రగతి ప్రగతికి కానీ మానవుడు నీటి వనరుల మీదనే ఆధారపడి ఉన్నాడు మనం అభివృద్ధి చెందుతున్న సమాజంలో ముఖ్యంగా చూస్తే నీటి వినియోగము చాలా ఎక్కువగా ఉంటుంది ఈ నీటి వినియోగం గురించి చెబుతున్నప్పుడు మనం చూస్తే మన ఆయా వర్షపాతమును బట్టి భూభోగోళిక పరిస్థితులను బట్టి నీటి వినియోగం అనేది నీటి లభ్యత అనేది చాలా విభిన్నంగా ఉంటుంది ఈ నీటి లభ్యత విభిన్నంగా ఉన్నప్పుడు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ కూడా చాలా కష్టంగా కూడా ఉంటాయి అన్నిటిని మనం అధిగమించాలంటే ఈ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అంటే భూగర్భ జల సమృద్ధిని పెంచుకోవడానికి ఈ ఆర్టిఫిషియల్ స్ట్రక్చర్స్ చాలా ఉపయోగపడతాయి దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ భూగర్భ జల వనరులను పెంచడానికి వాననీటి సంరక్షణ ఆవశ్యకత ఏంటి ప్రయోజనాలు ఏంటి అలానే డిజైన్ పరిగణించిన అంశాలు అనుకూల ప్రదేశాలు పద్ధతులు వ్యూహాలు ఇవి చాలా ముఖ్యం ఈ పద్ధతులు ఊహాలు గురించి గ్రామాల్లో కానీ అర్బన్ ఏరియాస్లో కానీ వివిధ వివిధ రకాలుగా ఉంటాయి ఈ మొట్టమొదట మనము ఆవశ్యకత గురించి చెప్పుకున్నాము ఈ ఆవశ్యకత ఎందుకు మనకి హార్వెస్టింగ్ స్ట్రక్చర్సు దీని అవసరం ఏంటి ఉపరితల జలం మన అవసరాలకు సరిపోవటం లేదు దానిని అధిగమించడానికి భూగర్భ జల మట్టాలు తగ్గకుండా చూడడానికి నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట ప్రదేశంలో భూగర్భ జలాల లభ్యత పెంచడానికి నగరాల్లో ఈ చట్టా చేయడం వల్ల కాంక్రీట్ వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా తగ్గి తగ్గింది కాబట్టి ఆ వర్షపు నీరు భూమిలోకి బాగా ఇంకపోయేలా చూడడానికి ఈ డైల్యూషన్ ద్వారా భూగర్భ జలాల నాణ్యతను పెంచడానికి దాని క్వాలిటీ ఆఫ్ ది వాటర్ని పెంచడానికి వ్యవసాయ ఉత్పత్తులను పెంచ పెంచడానికి పచ్చదనాన్ని పెంచడం ద్వారా ఈ ఎకాలజీని పెంపొందడానికి దీని ఆవ ఆవశ్యకత చాలా అవసరం అలానే ప్రయోజనాలు చూస్తే ఈ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ వల్ల ఉపరితల రిజర్వాయర్ల కంటే భూగర్భ రిజర్వాయర్ల రి రీఛార్జ్ వేయడం తక్కువ అక్విర్ పంపిణీ సంస్థ వ్యవస్థగా పంపిణీ వ్యవస్థగా కూడా పనిచేస్తుంది నిల్వ చేయడానికి భూమి అవసరం లేదు జనాభాను తరలించడం అవసరం లేదు భూగర్భజలం నేరుగా ఆవిరైపోదు కలుషితం కాదు భూగర్భంలో నీటిని నిల్వ చేయడం వల్ల పర్యావరణకు హాని కాదు జలమయ స్థరం ఉత్పాదకను కూడా పెంచుతుంది వరద ప్రమాదం తగ్గిస్తుంది భూగర్భజల మట్టాలు పెరగడానికి తోడ్పడుతుంది అనావృష్టి ప్రభావాన్ని తగ్గిస్తుంది నేల కోతను కూడా తగ్గిస్తుంది అలానే మనము దీని డిజైన్లో చూస్తే ముఖ్యంగా మనం పరిగణ తీసుకోవాల్సిన జా అంశాలు భూగర్భ జల వనరులను పెంపొందించడానికి వర్షపు నీటి సంరక్షణ విధాన రూపకల్పన ప్రధాన అంశాలు ఒకటి జలమయ స్థర స్వభావం విస్తృతి నేల విస్తరణ స్థలాకృతి నీటి మట్టం లోతు భూగర్భజల రసాయనిక నాణ్యత భూ భూగర్భజల శాస్త్ర సంబంధ అంశాలను పరిణామం తీసుకోవాలి భూగర్భ జలాల రీఛార్జ్గా అండాల్సిన ఉండాల్సిన ప్రధాన లక్షణం నీటి వనరుల లభ్యత అయితే ఋతుపవనాల ద్వారా ప్రవహించే వరద నీటిని ప్రస్తుతం ఉన్న చెరువులు కుంటలకు సరిపడి దానికంటే అధికంగా ఉన్న నీటినే పరిణిలోకి తీసుకున్న ఒక ప్రాంతంలో లభ్యమైన వరద నీటి ప్రమాణాన్ని పరిమాణాన్ని లెక్కించడానికి నీరు పొంగి పొరలే ప్రదేశాల లభ్యత భూమిని ఉపయోగించే పద్ధతి ఇది పారిశ్రామికంగా హరిత వలయాలుగా చట్టా ప్రదేశాలుగా కప్పులు పరిను తీసుకున్న వలన వర్షపాత వ్యవధి పద్ధతి తీవ్రత వంటి జల వాతావరణ లక్షణాలు ఇవన్నీ కూడా మనం పరిణామం తీసుకోవాలి అట్లే అనుకూల ప్రదేశాలు భూగర్భ జల మట్టం క్రమంగా తగ్గిపోతున్న ప్రదేశాలు జలమయ స్థలాలు బాగా తరిగిపోతున్న ప్రదేశాలు గడ్డు రోజుల్లో భూగర్భ జలాలు చాలని ప్రదేశాలు విపరీత నగరీకరణ వల్ల భూగర్భంలోనికి నీరు ఇంకడం బాగా తగ్గిన ప్రదేశాలు భూగర్భజలం పూర్తిగా తగ్గిన ప్రదేశాలు దాని పద్ధతులు మనం పాటించిన పద్ధతులు నగర ప్రాంతాలలో భూగర్భ జలాల రీఛార్జ్ పద్ధతులు రీఛార్జ్ గుంట పిట్ అట్లే రీఛార్జ్ కందకం గొట్టపు బావి రీఛార్జ్ బావి గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ పద్ధతులు గల్లీ ప్లగ్ సమతల ఆనకట్టలు ఇనుపవైర్ మెషన్ నిర్మాణం ఊటకుంట పర్పులేషన్ ట్యాంక్స్ చెక్ డ్యామ్ సిమెంట్ కట్ట నాలకట్ట రీఛార్జ్ షాఫ్ట్లు బావుల రీఛార్జ్ భూగర్భ జల ఆనకట్టలు ఈ పట్టణ ప్రాంతాల్లో మనము ఈ రీఛార్జ్ స్ట్రక్చర్స్ని చేసుకునే ముందు తీసుకోవాల్సిన ముఖ్యాంశాలు మొరము పొర మరియు ఒండ్రమట్టి ప్రాంతాల్లో కట్టిన సెల్లు పది పదిహేను మీటర్ల లోతుల లభ్యమయ్యే ప్రదేశాల్లో రీఛార్జ్ గొంతల ద్వారా ఇళ్లపైకప్పుల నుండి లభ్యమై వాటి నుండి సంరక్షించవచ్చు ఈ ఊహం నూరు చదరపు మీటర్ల విస్తీర్ణం గల భవనాలకు అనువుగా ఉంటుంది కొద్దిపాటి లోతులో ఉన్న జలమయ స్థలాన్ని ఈ పద్ధతి ద్వారా రీఛార్జ్ చేయవచ్చు రీఛార్జ్ కొంతలు ఏ ఆకారంలో అయినా ఏ పరిణామంలో అయినా ఉండ అయినా ఉండవచ్చు అయితే సాధారణంగా ఒకటి నుండి రెండు మీటర్ల వెడల్పు రెండు నుండి మూడు మీటర్ల లోతు ఉంటాయి వీటిని రాళ్లతోనూ కంకర గుండ్ర ఇసుకతోనూ నింపుతారు అట్టడుగు భాగాన రాళ్ల మధ్యలో కంకర పైభాగంలో ఇసుకను వేయాలి అందువల్ల ప్రవాహంలో కొట్టుకొని వచ్చే బురద వంటి పదార్థాలు గుండా ఇసుకపై నిలిచి పోతాయి అప్పుడు వీటిని సులభంగా తొలగించవచ్చు నీటి సేకరణ గొట్ట ముఖద్వారం వద్ద జాలి ఏర్పాటు చేయాలి అందువల్ల ఆకులు లేదా ఇతర ఘన వ్యర్థాలు శిథిర పదార్థాలు గుంటలకు చేరకుండా ఉంటాయి భూమి ఉపరితల మట్టంలో బురదను తొలగించే సేకరణ విభాగాలను అమర్చితే రీఛార్జ్ గుంటలో సన్నని అణువు పదార్థాలు కూడా పొంగుగా పోకుండా ఉంటాయి రీఛార్జ్ రేట్ సక్రమంగా ఉండటానికి పైభాగంలోని ఇసుకను నిర్ణీత కాలంలో శుభ్రం చేస్తూ ఉండాలి వర్షం కురిసిన వెంటనే వచ్చే మొదటిని రీఛార్జ్ పోకుండా ఉండడానికి సేకరణ విభాగం కంటే ముందు భాగంలో పక్కదారి ఏర్పాటు చేయాలి ఈ పరివాహ ప్రాంత అభివృద్ధి యంత్రాంగము మనకు మూడు స్థాయిలో ఉంటుందండి స్టేట్ లెవెల్లో ఉంటుంది డిస్టిక్ లెవెల్లో ఉంటుంది జిల్లా క్రింది స్థాయిలో ఉంటుంది స్టేట్ లెవెల్లో ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ రివ్యూ కమిటీ ఉంటుంది డిస్టిక్ లెవెల్లో డిఆర్డిఏ డిస్ట్రిక్ట్ టూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఉంటుంది జిల్లా క్రింది స్థాయిలో పిఐఎస్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ వాళ్ళు ఉంటారు దెన్ వాటర్ డెవలప్మెంట్ టీం ఉంటుంది స్థాయిలో వాటర్ షెడ్ డెవలప్మెంట్ అసోసియేషన్ అనేది ఉంటుంది దాంట్లో స్వయం సేవ బృందాలు వినియోగదారుల బృందాలు ప్రాంతమందరి ఇతర ప్రజలు పరివాహక ప్రా ఉంటారు ఈ గ్రామ స్థాయిలో వీళ్ళ యొక్క వినియోగదారుల బృందాల ప్రతినిధులు సెక్రటరీ వాలంటీర్లు స్వయం సేవ బృందాల ప్రతినిధులు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటారండి ఈ పరివాహక ప్రాంతం కమిటీ వాళ్ళు ఈ గ్రామస్థాయిలో ఉన్న కమిటీలో పరివాహక సర్వే సభ్య సంఘం అనేది ఉంటుంది దీనిలో పరివాహక కమిటీ పదకొండు మందితో కలిసి ఉంటుంది దాంట్లో గ్రామ పంచాయతీ ప్రతినిధులు ఉంటారు పరివాహక ప్రాంత నిపుణుల బృందం ప్రతినిధులు ఉంటారు ఒకరు చైర్మన్ పరివాహక ప్రాంత కమిటీ అతను ఉంటాడు వాళ్ళ కింద ఒక సెక్రటరీ ఉంటారు వాలంటీర్లు ముగ్గురు ఉంటారు వీరే కాకుండా వినియోగదారుల బృంద ప్రతినిధులు ఐదు మంది ఉంటారు స్వయం సేవా బృందాలు ఉంటాయి వినియోగదారుల బృందాలు ఉంటారు ప్రాంతమంది ఇతర ప్రజలందరూ దీంట్లో అందరూ ప్రతినిధులే ఇప్పుడు నేను మనకు రీఛార్జ్ పెట్టు ఉదాహరణకు ఎలా ఉండాలని చిన్న క్లాస్ సెక్షన్ వేస్తే చూపిస్తున్నాయి ఇక్కడ ఇది పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ మనం ఉపయోగించు వస్తుంటాము ఈ సైజు గురించి ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడడం లేదు కానీ ఇది టిపికల్ రీఛార్జ్ స్ట్రక్చర్ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుతున్నాము ఇందులో ఈ ఈ టోటల్ డెప్త్ మేము ఇక్కడ చూపింది నాలుగు మీటర్లు ఉంది ఈ నాలుగు మీటర్లో ఇక్కడ మధ్యలో ఒక రీచార్జ్ బోర్ ఒకటి వేశాము ఈ రీఛార్జ్ బోర్ వేసింది దీనికి ఒక కేసింగ్ ఇక్కడ టూ మీటర్స్ వరకు స్లాటెడ్ పైపు దాని కింద కేసింగ్ వేసి నేకెట్ బోర్ను వదిలేసాము ఇది నూట అడుగుల వరకు వేసుకోవచ్చు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మనము ఈ అక్విఫర్ను డెప్త్ను బట్టి మనం దీన్ని బోర్ను వేసుకోవాలి షాలో అక్విపర్స్ ఉంటే ఒక నలభై అడుగుల్లోనే వదిలేయచ్చు లేకపోతే అరవై నూట యాభై అడుగుల వరకు దీన్ని వేసుకోవాలి అది కాకుండా ఇప్పుడు మనం దీన్ని ఈ బోర్ను ఎలా నింపు ఈ రీచార్జ్ పెట్టిన ఎలా నింపు నింపాలి ఈ సన్నమడితో నింపితే ఈ ఈ బో ఈ స్క్రీన్స్ అంతా కూడా బ్లాక్ అయిపోయి నీళ్ళు ఇంకడానికి లోపల పోవడానికి అనువుగా ఉండదు కాబట్టి దీన్ని ఈ కింద ఈ స్క్రీన్ వేసిన భాగం అంతా కూడా ఫార్టీఎంఎం మెటల్తో రెండు మీటర్ల వరకు నింపుకోవాలి దానిపైన ఒకటి నుంచి వన్ పాయింట్ ఫైవ్ మీటర్ల వరకు ట్వంటీ ఎంఎం మెటల్తో నింపాలి దాని తర్వాత కొంచెం పాయింట్ సెవెన్ ఫైవ్ నుంచి వన్ మీటర్ వరకు ఈ గ్రావెల్ టైప్ శాండ్తో నింపుకోవాలి దాని తర్వాత ఇక్కడ మనకు చిన్న మేసన్ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసుకొని దీన్ని ఖాళీ ప్రదేశంగా వదిలేయాలి ఇది ఈ వదిలేసిన ప్రదేశం మనకు ఎందుకు వదిలేస్తామంటే దీనికి ఈ డెప్త్ని పైన ఏదైనా సీల్ట్ స్టార్ వాటర్ వచ్చినప్పుడు సీల్ట్ కానీ క్లే కానీ దీన్ని డిపాజిట్ క్లీన్ చేసేసుకుంటే ఇది ఇది మళ్ళీ ఈ శాండ్ మనకు ఉపయోగపడుతుంది రీఛార్జ్ కావడానికి ఇలా చేసుకున్న దానిది మేము ఎగ్జాంపుల్గా ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో ఒక రీఛార్జ్ స్ట్రక్చర్ని కన్స్ట్రక్ట్ చేసింది చూపెడతాం ఇక్కడ ఇది మొట్టమొదట చేసిన రీఛార్జ్ పిట్టు దీని సైజు త్రీ బై త్రీ బై ఫోర్ మీటర్స్ ఉంది ఇందులో ఒక రీఛార్జ్ బోర్ వేసి ఈ కేసింగ్ పైప్ స్క్రీ స్లాట్స్ వేసి ఇక్కడ స్క్రీన్ వదిలేసాము ఇక్కడ స్లాట్స్ ఉన్నాయి ఇది అయిన తర్వాత సెకండ్ స్టేజ్ కంకర ఎలా నింపామనేది చూపిడతాను ఈ స్క్రీన్ స్లాట్స్ వేసిన స్క్రీన్ భాగాన్ని అంతా కూడా మేము ఈ నారతో ఉన్న తాడుతో చుట్టి పెట్టాము ఈ తాడుతో చుట్టిన దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఈ స్టార్ వాటర్తో వచ్చిన క్లేస్ కానీ స్మాల్ డస్ట్ పార్టికల్స్ కానీ ఈ స్లాడ్స్లోకి వెళ్ళి ఇది మూసిపోవడానికి అవకాశం లేకుండా ఉండడానికి పెట్టాము ఈ నారలో కూడా ఒట్టి వాటర్ మట్టుకే లోపలికి వెళ్ళిపోయి భూమిలో ఇంకుతుంటుంది ఈ ఈ నార పెట్టిన భాగాన్ని అంతా కూడా ఈ పాటిమ మెటల్తో మనం నింపాము ఈ నింపిన భాగము అయిన తర్వాత ఫైనల్గా ఇది పైన ట్వంటీ ఎంఎం మెటల్ నింపాము ఇది అయిన తర్వాత ఈ కా మెషనరీ వాళ్ళు దీన్ని ఒక పాయింట్ ఫైవ్ నుంచి వన్ మీటర్ వరకు కట్టాము ఇక్కడ ఈ ప్రదేశంలో ఇది ఇంతే ఉండాలని మీ రూల్ లేదు మనము ఈ మెషనరీ వాళ్ళు లెంగ్త్ మార్చు మారుతూ ఉంటుంది ప్రదేశాన్ని బట్టి సాయిల్ స్ట్రక్చర్ని బట్టి ఇది ఫైనల్గా ఫినిష్డ్ రీచార్జ్ స్ట్రక్చర్ మా ఉస్మా నెక్స్ట్ క్యాంపస్లో మేము చేసింది ఇప్పటి వరకు మనము ఈ వార్షెడ్ డెవలప్మెంట్ గురించి చర్చించుకున్నాము దీంట్లో ముఖ్యంగా మనకు అర్థమేయాలంటే ఈ నీటి పరివాహక ప్రాంత అభివృద్ధి చేయడం చాలా ఇంపార్టెంట్ ఈ ఎస్పెషలీ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ చాలా ఇంపార్టెంట్ దీనివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి మనకు మొట్టమొదటిది భూగర్భజల సమృద్ధిని పెంచుకోవచ్చు ఈ ఆర్టిఫిషియల్ రిచార్జ్ ద్వారా రెండవది నీటి నాణ్యత కూడా పెరుగుతుంది మూడవది మనకు వర్షము వర్షాపాతం లేనప్పుడు ఈ భూగర్భజలాలు ఎక్కువగా ఉన్న హార్వెస్టింగ్ చేసిన వాటర్ని మనం ఉపయోగించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ ఈ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ పట్టణ ప్రాంతాల్లో కాకుండా పల్లె ప్రాంతాల్లో కూడా చాలా ఇంపార్టెంట్